महात्मा ज्योतिराव फुले जयंती सदर्भंगा तूर्पु गोदावरी जिला बेकवोल्लु मंडलम कोमरिपालम टीडीपी राष्ट्र उपाध्यक्षुलु नलमिली रामकृष्णारेड्डी निवाळुलर्पिंचारु। ई कार्यक्रममलो राजमहेंद्रवरम रूरल एम्मेल्ये गोरंट्ल बुच्चय्य चौधरी, माजी एंपी निम्मल कृष्णप्प, ग्राम नायकुलु पाल्गोन्नारु। ज्योतिबा फुले पुष्पमाला वैसी निवाद हेलो सांपेकल बीसी सांपेकल बीसी सां
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏ విధంగా చేసాం? ఆ రోజు ఆదరణ పనిముట్లు మనోడానికి గుట్లు కూడా మిగిలిపోయింది. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ప్రజలు కానీ ఉద్యోగాలు కావచ్చు, ఉన్నారు పనిచేసే కార్మికులు కావచ్చు, మాగా పాఠం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉత్తరక్షణ కల్పిస్తున్నారు. ఒక కార్యక్రమం చేస్తే వాళ్ళు ఉత్తరులు రక్షణ లేదు. అదేమంటే నవరత్నాలు, ఏంటి నవరత్నాలు? ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దరు ముగ్గురు పిల్లలన్న ప్రభుత్వం కట్టేసేది. ఇవాళ దాన్ని నవరత్నంలో పట్టి అమ్మఒడి చేశాడు. వాళ్ళకు ఈ అమ్మఒడి చేశాడు, ఈ అమ్మఒడి చాలా గుర్తు వెళ్ళిపోతుంది. అంతే కదా, వాళ్ళ కాలేజీ వాళ్ళు చాలా ఫీజు కట్టాడు, అమ్మ చదువు పెట్టేస్తుంది. ఎందుకంటే ఓటు బ్యాంక్ కోసం అమ్మ మొదటి అమ్మఒడి కొడేసినట్టు అబ్బో హక్కులు అనుకున్నారు. కాలేజీ వాళ్ళు కడదా సత్తావా ఫీజు సర్టిఫికేట్ చేయాలంటే డబ్బు కట్టండి అనేప్పటికీ ఒక నుంచి పరిస్థితి వస్తుంది. విదేశీ విద్యకి, బలహీన వర్గాలకి, దళితులకి, మహిళలకి 20 లక్షలు, 10 లక్షలు నుంచి 25 లక్షల దాకా ఇచ్చారు. విదేశానికి వెళ్ళారు 500 మంది పిల్లలు, 500 మంది అయితే వాళ్ళకి ఇవాళ ఫీజు కట్టడం ఎక్కడెక్కడ అయిపోయారు పిల్లలు. ఎవరి కష్టం? నాకు కష్టమా? రామకృష్ణారెడ్డి గారు కష్టం? బలహీన వర్గాల పిల్లలకి, దళితుల పిల్లలకి, మైనారిటీ పిల్లలకి వాళ్ళ తిరుగుపోయారు ఎక్కడికక్కడ. ఎందుకు కట్టడం లేదు అంటే చంద్రబాబు గారు చేసిన మంచి పనులండి. ఆ రోజున ప్రజావేది కూర్చారు, ఎందుకంటే పోతారు మీటింగ్ పెట్టిన దేశం దాన్ని వాడుకోవచ్చు. ఎందుకు పోతారు అంటే ఒక వికృత మనస్తత్వం, ఒక సాధిస్ మనస్తత్వం కట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి ఏం జరుగుతుంది అదే జరుగుతుంది. ఇవాళ అన్ని పథకాలు వద్దు, కష్టపడిన వాడికి తాగాడు దాన్ని ఏం చేశారు? 2 రోజులు చేశారు, 2 రోజులు చేసేవాడి తన సంపాదించినంతా ఇవ్వదు. ఆ డబ్బంతా కుట్టుకొని 6000 కోట్ల సాధారణ ఆదాయం ఉన్నారు. ఎక్సైజ్ ఆదాయాలు 22000 కోట్లు మీరు అది తెచ్చాక మీరు సక్షేమం చేస్తారంట. ఇది ఎక్కడ ఉండదు. మళ్ళీ నాశనం చేసి మన ఆరోగ్యం పాడు చేసి మన దగ్గర ఉంటుంది అనుకుని మనకి వస్తారంట. 22000 కోట్లు పెట్టి నేను సంక్షేమానికి ఇస్తానండి. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, దశలవారీగా పెంచుకుంటా అన్నాడు. చాలా బ్రాంతి వ్యాపారం అయితే ఎప్పుడైతే బ్రాంతీలు అందుబాటులో లేకుండా పోయి తల్లిదండ్రులు బ్రాండ్ వచ్చాయో సాధారణ మొదలెట్టాడు. ఇప్పుడు సాధారణాలు పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా సాధారణ గ్రామంలో ఉందా? అది వ్యాపారం అయితే ఆ పత్రాలు చాలా కాగితం పంపిణీ చేయడం వ్యాపారమే కాదు. అందుకని జగనన్న సారా కొంతమంది కొత్తలు వచ్చింది అన్నమాట. ఆయన ఆ పేర్లు ఏం చెప్పుకున్నాడు కదా, ఎక్కడ చూసినా పేర్లే, పేర్లు రంగులు మార్చడం, పేరు మార్చడం ఏమన్నా ఈ రోడ్డు దుస్తుంది తెచ్చుకోవాలి ఆ నాయకులు. ఈ రోజు ఈ ప్రజలు రోడ్డు చూస్తే ఎందుకు పడే లేకపోతే ఉండడానికి అంటే ఒకసారి అర్థం చేసుకోండి. పరిపాలన ఎలా ఉంది? ఏదైనా ప్రాజెక్టు కట్టాడ పోలవరం అయిపోయింది, అన్ని లేవా కాలేదు, అన్ని ప్రాజెక్టులు అయిపోయింది. దానికి 15000 కోట్లు ఖర్చు పెడతారంటే 3000 కోట్లు ఖర్చు పెడితే దాని మీద కోట్లు పార్టీ బీసీ సప్లయర్ ఒక రూపాయి ఖర్చు పెట్టాలి. మరి తెలుగుదేశం ఆయనలో బీసీ లోన్లు కానీ పూర్తి పరికరాలు కానీ ఖచ్చితంగా ఇచ్చాం కదా, మరి వాళ్ళు ఇచ్చుకోవడం లేదు. అలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు బ్యాంకులు చేస్తున్నాడు. ఆటో వాళ్ళకి 10000 ఇచ్చాను అన్నాడు, 6 లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్రంలో, 2 లక్షల మందికి 10000 వేశాడు. ఇప్పుడు అబ్బాయి ఇచ్చాడు కదా అందులో, ఇలా చూసేటప్పుడు 80000 పడింది. పెట్రోల్ డీజిల్ మీద ఎంత పెరిగింది? లేబర్కి 50 రూపాయలు పెరిగింది. రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, సోదరులు నిర్మల కృష్ణప్ప గారు, సోదరులు మాజీ ఎమ్మెల్సీ అప్పారావు గారు, సోదరులు డిప్యూటీ మేయర్గా పనిచేసిన శ్రీ రాంబాబు గారు, అదేవిధంగా శ్రీ నాగేశ్వర గారు, తిరుపతి వేణుగ గారు, శ్రీ గోవింద్ గారు, వేదిక ఇతర పెద్దలారు అందరికి నా భోగిపోయి నమస్కారం. 145వ జయంతి మహాత్మా పూలేరావు గారి యొక్క జయంతి వాళ్ళ 145 పుట్టినరోజు. ఆనాటి సమాజంలో అస్పృశ్యత అంటరాంతం, సమాజంలో పేదవాడు పేదవాడిగా ఉండి వర్ణ వ్యవస్థను తెచ్చి కుల వ్యవస్థను తెచ్చి సమాజాన్ని తెచ్చిన చక్రవర్ణాల వారు విద్య లేకుండా ఎప్పుడైతే విద్య లేదో ఉపాధి అవకాశాలు లేని పరిస్థితులు లేదు. ఆ రోజున చైతన్యం కలిగించేలాగా సమాజంలో ఉన్న తప్పులు కొన్ని ఎండగట్టి
వాటి సర్వీస్ దాని కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మా ఫూలే గారు. దేశంలో ఇద్దరే ముఖ్యం మహాత్ములు. మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఒకరైతే సమాజంలో చైతన్యం కోసం పోరాటం చేసిన వారు మహాత్మా ఫూలే గారు. ఇలాంటి మహాశ్రేడి యొక్క జయంతి మనం విడుదల జరుపుకుంటున్నాం. ఈరోజు సమాజంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అంతరాలు పోరా, ఇంకా పేదరికం ఉంది. బరువు పలికిన వర్గాల ద్వారా చైతన్యం వస్తుంది కానీ ఇంకా పేదరికం ఉంది, ఉపాధి అవకాశాలు అభివృద్ధి పరుస్తుంది. అందుకనే ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా, విద్య వైద్యం పశుపణ అందేలాగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలాగా చూడాలనేది పూజ గారి లక్ష్యం. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఆయన. ఆ రోజు సమాజంలో ఆయన పాఠశాల పెట్టి ముగించారు, ఉపాధ్యాయులు లేకుండా చేశారు, భార్యకి ట్రైనింగ్ ఇచ్చి భార్య ద్వారా పాఠాలు నేర్పి ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆయన అలాగే బాల్య వివాహాన్ని ఆపారు. బాల్య వివాహాలు మంచిది కాదు, వృత్త వయసులోనే భర్తలు చనిపోతే వితంతులుగా మారిపోతున్నారు, కనుక వితంతు వివాహాలు జరగకూడదని వితంతు వివాహాలు ప్రోత్సహించారు. అలాగే బాల్య వివాహాన్ని నిరోధించారు. అలాగే చైతన్యం చేసిన మహావ్యక్తి. అలాగే అస్పృశ్యులు కూడా ఊళ్ళోకైనా బండిలోకైనా అందరూ సమానం, గుడి దగ్గర బండి దగ్గర అందరూ సమానం. అస్పృశ్యులు ఉండకూడదని, కుల వ్యవస్థ ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో ఒక పక్కన వృత్తుల ద్వారా ఉన్నాయి, పంచ వృత్తులాగా వృత్తుల కోసం పెట్టే దాన్ని కులాలుగా మార్చేశారు. కుల వ్యవస్థగా తీసుకొచ్చి సమాజంలో చేర్పులు చేశారు. ఇవాళ ఏదైతే ఉన్నారో బలహీన వర్గాల వారి ప్రక్రియ కాదు, అందరికీ ఆయన ఒక పూలే గారు ఒక బీసీలకే కాదు, అందరికీ ఆకర్షిపోయారు దేశానికి. ఎలాగైతే అంబేద్కర్ గారు రాజ్యాంగానికి అందరికీ న్యాయం చేశారు, పూలే గారు కూడా సమాజంలో జరుగుతున్న అంటరాని విషయంలో, అస్పృశ్యుల విషయంలో, నిరుద్యోగ విషయంలో, అలాగే చదువు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన వ్యక్తి పూలే గారు. లేకపోతే ఈ రోజు ఎన్ని గంటలు పడతాడు లేకపోతే మీరే లెక్కేస్తారు రోజుకి ఎన్ని గంటలు, కనీసం 4 గంటలు ఉన్నా అన్నారు కదా, అంటే 4 గంటలు 200 రోజుకి 200 ఇంటూ 30 రోజులు 6000, 12000, 72000, 72000 ప్లస్ పోలీసులు వేసే ట్యాక్ పక్క పెంచేశారు కదా కేసు రైట్ రిజిస్ట్రేషన్ ట్యాక్ 80000 ఎక్కిరేస్తారు. 10000 ఇచ్చి 6 లక్షల మందికి ఇవ్వాల్సింది, 2 లక్షల మందికి 10000 ఇచ్చి 6 లక్షల మందికి 80000 ధనా చేసి ఇది జరుగుతున్న పడాలి. మనం ఎడ్యుకేట్ చేసే అవసరం లేక అపమానాలని చెప్తున్నాం. ఇవాళ ఏదైతే ఇచ్చారని చెప్పి దగ్గ ఇవాళ చేయడానికి సంతోషం ఉంది. మనం వేసాడు 24000 వేసాడు, 80000 వస్తుంది రంగులు కానీ, 100000 సబ్సిడీ కానీ, ఆకుల సబ్సిడీ కానీ 80000 వస్తుంది. దాన్ని ఇవాళ 24000 ఎంతమంది వేసాడు, 2 లక్షల 40000 చేశారు దాన్ని పదవి చెప్పాలి. 3 లక్షల 20000 మగ్గాలు ఉంటే ఆయన వేసింది 80000 మంది, 300000 కూడా వేయాలి. మరి దాని మీద ప్రత్యేకంగా మక్కాల ఈ మక్కాల మీద పని చేశారు ఇతరులు కూడా ఉంటారు వాళ్ళ కమ్యూనిటీలోని. మరి ఎందుకు వాళ్ళు వాళ్ళ ద్వారా మూసిపోయారు గోధుమ వేస్తున్నాడని కాలం గడిచే కొద్దీ వాస్తవాలు వస్తున్నాయి. ఇలాగా అనేక ఏదేదో చెప్తా ఉన్నాడు. నవరత్నాలు కాదు నవరాంధ్రాలు అయిపోయి మన మన తమ్ముడు కానీ రాష్ట్ర కమ్ కానీ ఏంటంటే కరెంట్ కోత 5 రోజులు కరెంట్ కోత లేదు. రైతులు ఖచ్చితంగా 9 గంటలు ఇచ్చారు, పరిశ్రమలు 24 గంటలు కరెంట్ ఇచ్చారు. మరి బొగ్గులేమో ఉన్నాయి 45 రోజులు సెపరేట్ బొగ్గులేమో పెట్టారు చంద్రబాబు గారు. ఖైల పవర్, ధర్మ పవర్, సోలార్ పవర్ తెచ్చి పెట్టి రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం మార్చాయి. పెద్ద నుంచి నేను ఏమైపోయింది ఏమైపోయింది ఎందుకు కరెంట్ కోత వచ్చింది? ఏదో కట్టుకుని పడి బయట 20 రూపాయలు కొంటున్నాడు, 2 రూపాయలు 40 పైసలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 20 రూపాయలు 2 రూపాయలు 40 పైసలు ఎక్కువ అటు రద్దు చేశాడు. అన్నాడు 20 రూపాయలు కొట్టే దొరకలేదు అన్నాడు. బాబుగారు త్వరగా చెప్పి జిల్లాకి గోలగోలు చేసింది, జిల్లాకి ఆపుతాను పరిశ్రమలు కట్టేస్తాను, బిల్డింగ్ చేసుకునే వాళ్ళు పంపులు వాళ్ళందరూ మూసేసుకోవాలి, వ్యాపారాలు మూసేసుకోవాలి, కోర్టులో కరెంట్ లేకుండా చేసుకోవాలి. ఇది పరిస్థితి, ఏ పనులు నడవు. అంటే పరిశ్రమలకు మోసేస్తాడట, రైతులకు 50% కరెంట్ అది కూడా అంట 9 గంటలు నిఖాసైన కరెంట్ ఇస్తాను, నిఖాసైన కరెంట్ నిఖాస నాకు పొందా అసలు కరెంట్ రాట పంటలు పోయే పరిస్థితి వస్తుంది. ఎలాంటి దౌర్భాగ్య స్థితి ఉండకూడదనే బాబురావు గారు చూడే లాంటి వాళ్ళు మనకి కోరుతున్నారు. మంచి సమాజం ఉండాలి, అందరూ అభివృద్ధిలో రావాలని కోరుతున్నారు. దయచేసి ఆలోచించండి,
రాబోయేది చంద్రబాబు గారి నాయకత్వ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కోసం వారి సముదాయం కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూల గారు ఆనాడు స్వాతంత్ర సమర ఉద్యమంలో అమెరికా స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు మన స్వాతంత్ర ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర పోషించి భారతదేశానికి స్వాతంత్రం స్వీకరించడంలో ప్రముఖ పాత్ర పోషించింది జ్యోతిరావు పూల గారు. అదేవిధంగా ఆనాడు ఉన్న అనేక రుగ్మతలకి విపరీతంగా పాడిన మహానుభావుడు. అదేవిధంగా స్త్రీల విద్యను ప్రోత్సహించాలి. ఆనాడు సమాజంలో స్త్రీలకు ప్రాతినిధ్యం లేదు. స్త్రీలకి గుర్తింపు లేని పరిస్థితుల్లో స్త్రీలకు గుర్తింపు రావాలి, స్త్రీలు చదువుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిగా స్త్రీ విద్యను ప్రోత్సహించిన వ్యక్తి ఈ జ్యోతిరావు పూల గారు. అదేవిధంగా సతీమణి సావిత్రిబాయి కూడా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సమితి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. తెలుగుదేశం ఏర్పడుతున్న సందర్భం ఆ రోజు ప్రోత్సహించిన సంగతి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా అనేక సామాజిక ఉన్నతం పైన పోరాటం చేసిన వ్యక్తి ఈ జ్యోతిరావు పూల గారు. అదేవిధంగా తర్వాత కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బీసీలకు సరైన ప్రాతినిధ్యులు అందించిన పరిస్థితి మనం చూసాం. తర్వాత 1983లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకి అత్యంత ప్రాధాన్యత అందించలేదు. ఆనాడు చట్టసభలో బీసీలకు ఎటువంటి ప్రాతినిధ్యం లేని పరిస్థితిని దృష్టించుకొని రాష్ట్ర పరిధిలో ఉండే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనతా రోజన్న నందమూరి తారక రామారావు గారు గట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ కాంపెంచేసి సర్పంచ్గా, ఎంపీడీసీగా, డిప్యూటీసీగా, మున్సిపల్ చైర్మన్గా, నగర మేయర్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఇవాళ బీసీలు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి గొప్పతనం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి కేంద్ర మంత్రిగా అరవై నాయుడు గారిని నామినేట్ చేసిన సంఘటన కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ వల్ల ఉంది, విశాఖంగా ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా అందరూ కూడా ఒకటే ఉండగా ఒక ఊటన రాజ్యాన్ని అందించినటువంటి కేఆర్ అంబేద్కర్ గారికి ఉన్న పరిస్థితుల్లో ఆయన కూడా స్ఫూర్తి తీసుకొని మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి, హిందూ కోడ్ బిల్లు పెట్టాలని ఆయన ఆరోప చేస్తే హిందూ కోడ్ బిల్లు వీలుపోయేట్టు చేసినటువంటి సమాజం భారతదేశంలో విషయం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికన్నా అదే స్ఫూర్తితో ఆ హిందూ కోడ్ బిల్లు పెట్టలేదు కనుక ఆకాశంలో సగం ఆస్తిలో సగం అని నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలు సమాన అవకాశాలు ఇచ్చారు, సమానంగా ఆస్తిలో వాటా ఇచ్చారు. ఆ విధంగా హిందూ కోరిక ఎందుకంటే మన రాజరామోహన్ ఆ రోజు సతీ సంగ్రహం చేసుకోవడం కానీ శివమానాలు భక్తులైపోతే శివమానం చేసుకోవడం కానీ అన్ని కూడా చూసిన తర్వాత అక్కడ నుంచి మొదలుపెట్టి జ్యోతిరావు పూలే కానీ అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ ఆఖరి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈరోజు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి, అపరాధాన్ని ఉండకూడదు, వ్యవస్థ కొనసాగకూడదని ఆ నాయకులు చేసిన దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటాం. ప్రత్యేకంగా ఇక్కడ మనం అధికారం చూస్తా ఉన్నాం, అందరూ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలనేదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. 25 పార్లమెంట్ ఉంటే 25 పార్లమెంట్లో బీసీలు కానీ ఇచ్చినప్పటికీ ఈరోజు సామాజికంగా ఇక్కడ దృఢాధ్యక్షుడు నాకు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ అవకాశాలు అన్ని సమాజానికి సామాజిక వర్గాలకు ఇస్తుందని ఒక నమ్మకంతోనే ఈరోజు ఇచ్చారు. ఆ నాకు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక బీసీలే కాదు దళితులు బడు పడే వాళ్ళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అండగా అవసరం ఉంది. ఎందుకంటే నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గం 5 దళితులకు ఇస్తామన్నారు. 5 దళితులకు ఇస్తే అధికారం ఎక్కడుంది? పదవులు ఉన్నాయి కానీ అధికారం ఎక్కడ లేదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో
మరి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, లేదా జ్యోతిరావు పూలే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, అందుకోలేక మనం వెనకబడిపోయినామే. కానీ ఈరోజు నిజంగా స్ఫూర్తితో ముందుకు పోలగలిగి ఉండేటంటే మనం ఎప్పుడో వెనకబడి వెనకబడటం అనేది గ్రూపు మాపు ఉండేటువంటి వాళ్ళని సందర్భంగా మరి ఆ స్ఫూర్తిని అందుకున్నటువంటి మహానుభావు ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలని ప్రారంభించారంటే మనం ఒకరోజు ఆలోచన చేసుకుంటే గురుకుల విద్యా పాఠశాలను ప్రారంభించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి మహానుభావు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా రాష్ట్రం అంతా అనేక ప్రాంతాల్లో ఈ గురుకుల విద్యా పాఠశాలను నెలకొల్పి అణగారినటువంటి వర్గాలకు ఏదైతే జ్యోతిరావు పూలే గారి ఆశయంలో బృహాయన పూర్తితో ముందుకు పోయాడంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేకటువంటి స్కూలు ప్రారంభించి అనేక మంది నిరుపేదలకు విద్యాభ్యాసాలు అందించేటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా రిజర్వేషన్స్ కల్పించాలని జ్యోతిరావు పూలే గారి ఆశయంతో ఆయన స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో 20% రిజర్వేషన్స్ కల్పించాడు కాబట్టి ఆ రోజుల్లో 1920 నేను మండల పరిషత్ అధ్యక్షుడిగా పోటీ చేశాను. అంటే ఒక్కొక్క వ్యక్తులన్నీ శాసనసభ్యుడిగా మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా నేను తీసుకెళ్ళగలిగిందంటే ఆ జ్యోతిరావు గారి స్ఫూర్తి, ఎన్టీ రామారావు గారి ఆశయము, ఆయన నడిపించినటువంటి దారిలో పోయాను కాబట్టి ఈ రోజు ఈ భయపడుతున్న మీ ముందర మాట్లాడేటువంటి శక్తి నాకు వచ్చిందంటే కారణాలు ఈ మహానుభావుల సందర్భంగా మీకు తెలియజేస్తాను. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికీ విద్యాభ్యాసం అందించాలా, అందరికీ ఈ చదువులు అనేటువంటి అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క కిలోమీటర్ ఉన్న స్కూల్ ఉండాలని చెప్పి ఆలోచన చేశాడు. ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు. కొంగైట్ స్టేట్ లో ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలని చెప్పిన ఆలోచన చేశాడు. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి 5 కిలోమీటర్లలో ఒక ఎక్కువ హై స్కూల్ ఉండాలని చెప్పిన ఆలోచన చేశాడు. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలి, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండాలని చెప్పిన ఆలోచన చేశాడు. ప్రతి తాలూకాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని ఆలోచన చేశాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజు ఇన్ని డిగ్రీ కాలేజ్ ఇన్ని మెడికల్ కాలేజ్ వచ్చాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా 4 కోట్లు తీసుకొచ్చి టెండర్లు పిలిచేసారు. ఆ పరిస్థితి తీసుకొచ్చాం, గవర్నమెంట్ మారి 4 కోట్లు పట్టిపోయాయి. ఏ మన రెండు సైనికాలు బీసీలు ఎస్సీలు ప్రతిదీపుగా మనం ఆ ప్రభుత్వం మీద ఆ పార్టీ మీద తెలపడాలి. లేకపోతే మనం ఆత్మవర్జన చేసుకున్న వాళ్ళం అవుతాం. నేను అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఆయన బీసీ అన్నాడు, బీసీ ఏం తీసుకోవాలి వాళ్ళు అడిగారు. నేను నీకు వచ్చినటువంటి పరిసరే మరి ఎంత తీసుకురావయ్యా అనుకో. ఏంటైంది ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఒక కుటుంబంలో 15 మంది పడుకుంటున్నారు. అలాగే ఎస్సీ హాస్టల్లో వంట వండే వ్యక్తులకి కానీ తుడిచినటువంటి వ్యక్తులకు కానీ దేశానికి ఎంతో తెలియదు. 3 ఏళ్ళైనా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. దాని మీద మేము పోరాడాం, సిటీలో ఉన్నాయి పోరాడి వెంటనే జాయింట్ కార్యకర్తలు సోషల్ వెళ్తే ఆయన ఏమన్నాడంటే తప్పేనండి, మరి ఎలా పొందుతున్నారు వాళ్ళని అంటే తప్పైపోయిందంటే జీతం 10,000 ఇస్తారన్నాడు. ఇప్పుడు కత్తి కత్తి లేదు. మరి ఈజీ అని చెప్పుకుంటే ధర్మంగా చెప్పుకుంటే భారత్లో సిగ్గు శరం లేదు. నేను డైరెక్ట్గా విమర్శించాను. నేను తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ బ్రాండ్ లేని మరి గవర్నమెంట్
మన కోసం ఎవరు పోరాడారు ఏ పార్టీ పోరాడి అంత ముందు బీసీలకి ఏమైనా మహిళలకి రిజర్వేషన్లు ఉన్నాయా నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ పెట్టారు కాబట్టి బీసీ మహిళగా నా భార్య మొట్టమొదటి నేరుగా రాజమండ్రి తిరిగాయి వల్ల నందమూరి తారక రామారావు గారు అందుకు మనం గర్వంగా చెప్పుకొని దానికి బాబు అంటే ప్రసాద్ గారు కలుసుకుంటే ఏం చేయాలి కాదు ఆ పరిస్థితుల్లో ఎవరైతే ఆ అపరిచితుల్లా ఉన్నారో అలాంటి వ్యక్తిని ఒకసారి శాంసం అంటే మనం మోసపోయాం మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని కాదు మన కోసం ఎవరు పాటుపడుతున్నారు ఇప్పుడు ఏమైనా ఎక్కడైనా రాజమండ్రి సీట్లో డచ్లో ఉన్నాం కాబట్టి ఒక్క పరీక్ష బీసీకి ఏమైనా తాగలిగేదా అలాగే ఆదరణ పథకంలో అలాగే బుద్ధి సోదరు గారు మేము కలిపి అనేకమైనటువంటి ఆదరణ పథకంలో చేతి వృత్తులు వారికి ఇచ్చాం మగలు సాగలు నాయి బ్రాహ్మణ మంగళవారికి అలాగే దేవస్ ఇలా అందరికీ కూడా అప్పటి నుంచి మన గవర్నమెంట్ అమ్మాయిగా బీసీకి వివిధ రకాల ముందడుగు ఈ పథకాలతో ఎంతో మందికి ఇచ్చాం ఎస్సీలకి అయితే కార్లు ఇచ్చాం సిటీలో మేము 3 కార్లు ఇచ్చాము అర్థం చేసుకుంటాడు ముఖ్యమంత్రి గారు అది గురించే మనం అందరం కూడా బీసీలు ఎస్సీలు ఒక్కసారి ముందు చేయాల్సి మనం ఆదరించే వాళ్ళ దగ్గర ఉండాలా వాదన పెట్టే వాళ్ళ దగ్గర ఉండాలని ఆలోచించి ముందుకెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడునే ప్రజల్లో చాలా మార్పు వచ్చింది వాళ్ళు దారినా ఓ దారినా అని అంటే మీరు నమ్మే జాతరకుని ఆశపడతాం మరి హనుమాన్ జంక్షన్కి వెళ్తే హనుమాన్ జంక్షన్లో ఒక ఏముందిగా ఉంది నాడే తెలుసుకోవడానికి ఒక తాళ్ళు అనే షాప్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత తాళ్ళు తోడ మెడలో పెట్టడానికి చెప్తున్నాను ఎందుకంటే అవసరమని కాదు ఫ్రెండ్ ఎలా ఉండాలని ఆవిడ అమ్మడి అమ్మే ఆవిడ ఒక 45 ఏళ్ళు ఉంటుంది లేడి దండం పట్టుకొచ్చి బాబు ఇద్దరు ఏ కలర్ కావాలి అని ఎన్నో కలర్ ఇయ్యాను ఎన్నో కలర్ అయితే బాబు మీకు తెలియజేసా అని అడుగుతాను బాబు అంటే అమ్మా బాబు ఈ ఎవరు ఎప్పుడు పోతాడో తెలియలేదు బాబు మాకు మరలా పోతే మన చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష చేశాను బాబు అందరం మేమేసాం 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 అంటే ఏమైంది బాబు ఆ ఏమైనా మోడీ గారు మెషన్ మార్చేసాడేమో బాబు అని మెషన్ మార్చలేదు మీరే మార్చేశారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలంటే ఏమైనా వైఎస్ఆర్ కార్యకర్తలు కొట్టేస్తున్నారు బాబు మమ్మల్ని అందుకే నువ్వు బయలుదేరి నేను అలా నిమ్మల్ని అడిగాను బాబు కూలని కాబు అని అన్నా నేను వెళ్ళింది కూడా నలుగురు కూడా ఎంత అవుతుంది ఆ 550 కావాలి అందులో ఏం లాభపడతానికి కానీ పార్టీ మీద అభిమానం పెరిగింది అభిమానం కలిగించాలి కాబట్టి ఎక్కడ చూసినా ఏ ఆసుపత్రిలోకి వెళ్ళినా డాక్టర్ అథర్వేషన్లోకి ఎక్కడమ్మా ఏ కిరాణ కోర్టులోకి వెళ్ళినా అథర్వేషన్ ఎక్కడమ్మా అందరూ కూడా మార్పు వచ్చిందని మార్పు వచ్చిందని ఈ మార్పు వచ్చింది అన్నప్పుడు ఆరు ఆతల వ్యక్తి బాహ్యంగా ఉన్నప్పుడు మనం ఒక 2 గుర్తులు పిడికిలిచి పోతారు అప్పుడే పోతారు అంతే తప్ప అంతా మార్పు వచ్చేసింది కానీ తల్లి పెట్టి కూర్చుంటే ఏదో దొంగతనం చేస్తారు ఏముంది దొంగతనం చేసి ఏదైనా గెలవాలనుకుంటున్నాం సార్ సవాళ్ళ మార్గాలు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా ఈ పూలే ఈ దయ్యం రోజున మనం ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి బీసీలు కానీ ఎస్సీలు కానీ బడు బలహీన వర్గాలు అందరూ కూడా మన ఆశయాలకు అనుగుణంగా అవకాశం ఇచ్చి మన అభివృద్ధి కోసమే పాటుపడిన చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ బాబుని ఆదరించాలనే భావంతో ముందుకెళ్ళాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను కానీ ఏది కార్యక్రమాన్ని అనపత్తిలో మల్లిని రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందించవలసిన విషయం జ్యోతిరావు వేదికలైనటువంటి పెద్దలందరికీ పూర్వపూర్వంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ రోజున జ్యోతిరావు పూలేని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన 3 విషయాల్లో
భారత దేశంలో వినూత్నమైనటువంటి ప్రచారం చేసి సాధించిన ఘనత జ్యోతిరావు ఫులే. ముందు అంతరాలిక గతంలో ఈ కులాన్ని దగ్గరకు చేరనివ్వద్దు, ఈ కులాన్ని దగ్గరకు చేరనివ్వద్దని అంతరాలికరాన్ని అధికంగా ఉంటే అంతరాలికం మంచిది కాదని పోరాడినటువంటి ఏకైక వ్యక్తి మొదటి వ్యక్తి జ్యోతిరావు ఫులే. రెండవది కులాలలో వ్యత్యాసం ఉండకూడదు, అందరూ ఉంటే అని చెప్పి అందుకోసం పోరాడిన వ్యక్తి కూడా జ్యోతిరావు ఫులే. మాట్లాడుతుంటే అనేకమైనటువంటి స్కూల్ స్థాపించి ఆ వాళ్ళకి పాఠాలు చెప్పడానికి కూడా ఎవరో మా మాస్టర్ రాకపోతే తన భార్య ఆనాటి చదువు లేకపోయినా చదివించి టీచర్గా పాఠాలు చెప్పినటువంటి ఘనత ధైర్యం ఉంటుంది జ్యోతిరావు ఫులే. అట్లాగే మొట్టమొదటి మహిళా స్కూల్ని ఆయన పుణ్యలో పెట్టే 1973 అయితే ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా మనం బాగా ఆలోచించాలి. ఎవరికోసం పోరాడు, ఎందుకోసం పోరాడు, ఆయన సహాయం ఏదైనా స్వార్థం ఉందా అంటే స్వార్థరహితంగా అది బయట బలహీన వర్గానికి ఆశాజ్యోతిగా తను తన భార్య కష్టపడి అనేకమైన ఒత్తిడికి లోనై దేనికి జరగకుండా ముందుకు వచ్చేటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫులేని. ఆయన యొక్క ఆదర్శాన్ని మనం అందరం కూడా ఆచరించాలి. ఏదైతే ఆయన మహిళలకి స్థానాలు కల్పించాలి, వారికి విద్యను నేర్పాలన్నారో అదే లక్ష్యంలో మన నందమూరి తారక రామారావు గారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నందమూరి తారక రామారావు గారు మన మహిళలకు లోపల పాటించే లక్ష్యంలో రిజర్వేషన్ కల్పించాడు, అలాగే ఆస్తిలో సగ భాగం ఇవ్వాలని చెప్పాడు. ఇలాగ అనేకమైనటువంటి విషయాల్ని మన నందమూరి తారక రామారావు గారు చెప్పాడు కాబట్టి ఆయన్ని మరొక ఫులేగా మనం అభిమానించాలి. ఎన్టీ రామారావు గారిని అదే భాషలో అదే వర్వడిలో మన నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం కూడా బీసీలందరం కూడా హర్షించి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. ఆసియాలు మన బీసీల అభ్యున్నతికి ఎవరు కృషి చేస్తున్నారు, వాటికి మనం అండగా ఉండాలనే భావంతో అందరూ కూడా తెలియాలి. చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే ఏదైతే చంద్ర మన నందమూరి తారక రామారావు గారు అభిమానించేవారు అదేవిధంగా మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ బీసీల పట్ల అంత అభిమానంగా ఉన్నారు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బీసీలకు ఏదైనా కావాలని అడిగితే అడిగిన మరుక్షణంలోనే శాంక్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, బీసీలకు ఏమైనా ఇస్తున్నారా, బీసీలకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్నారా, కళ్యాణ మండపాలు కట్టేస్తున్నారా, ఏం చేస్తున్నారు? గతంలో నేను బీసీల కోసం బీసీ లేడీస్ బాయ్స్ అంటే బాయ్స్ వాళ్ళు కూడా సరిగ్గా హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీస్ లేక వాళ్ళందరూ కూడా ఒకే గదిలో 5, 6, 10 మంది పడుకుంటుంటే నేను వెళ్ళి చెబితే 5 కోట్ల 68 లక్షలు శాంక్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇంతకన్నా మనకు ఏం కావాలి? అలాగే ఎస్సీలకు కూడా ఎస్సీకి ఎస్టీకి కలిపి 4 కోట్ల రూపాయలు నాకు వెళ్ళి ఇచ్చారు. సరే ఆయన ఇచ్చారు, ఖచ్చితంగా మొదలుపెట్టాం. మొదలుపెట్టి బాయ్స్ హాస్టల్ కట్టాం. బాయ్స్ హాస్టల్ దగ్గరకు వచ్చినప్పటికీ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బు ఎక్కడపోయారు. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండగా ఉన్నటువంటి రామకృష్ణ రెడ్డి గారు, అదేవిధంగా పోలీసు సభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, మాజీ మంత్రివర్గులు
అన్నగారు అదేవిధంగా అనంతపురం అంబోపురం పార్లమెంటు మెంబర్గా అదేవిధంగా మంత్రిగా అనేక సంవత్సరాలుగా ఇంబోపురంలో బరువు పదహారు వర్గాలకు అండగా ఉన్నటువంటి అన్నగారు కృష్ణారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో గురించి నాయకుడుగా అనేక సేవలు అందిస్తున్నటువంటి ఆదరి అప్పారావు అన్వేషణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి గారు గోవింద్ గారు, రావు గారు, సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా జ్యోతిబా పూజ గురించి మా అందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిబా పూజ 18వ శతాబ్దంలోనే జన్మించడం కాకుండా రాజా రామారావు గారి యొక్క స్ఫూర్తి తీసుకొని మొదటి స్వతంత్ర సంగ్రామం యొక్క స్ఫూర్తి, దాంతోపాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని ఐదు కులాలుగా విభజించి పంచుకోవడంలో ఏ విధంగా దారం పడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనందరం కూడా ఇప్పుడు చూస్తా ఉన్నాం. కానీ ఆయన ఆవేదన పొందుతుగా ఈ కుల విభజన ఏ విధంగా జరిగింది, ఎవరు వచ్చిన అష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వివక్ష అనేది ఏ విధంగా ఉంది అని ఆ రోజు ఆలోచన చేసి వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే సాధారణ ఇప్పుడు మనం అందరం అనుకుంటాం మనందరికీ కులాలు లేవు, మతాలు లేవు, అందరం మనుషులమే. కానీ చూసే గురించి తెలుస్తూ ఉంది ఏ విధంగా మన కులాల వ్యవస్థ అనేది గోల్డ్ పెట్టడంతో ఇదంత ప్రమాదంలో మనం అందరం కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఆయన ఆరోగ్యాలను ఆలోచించి కుల వివక్షమే కానీ ఇంట్లో కూడా గృహస్థులకు సంబంధించిన వివక్ష ఉంది, మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షలోనే చాలామంది మహిళలు బయట రావట్లేదు. సృష్టిలో మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా పుట్టినప్పటికీ మగవాళ్ళ యొక్క ఆర్థిక నిర్ణయం కాబట్టి ఆర్థిక నిర్ణయంగా రూపుమాపాలి దానికి విధులు అనేది సాధ్యమవుతుందని ఆయన భార్యకి జ్యోతిబా పూలే గారికి నిర్ణయం చేసి ఆమెని నిలబెట్టినటువంటి పరిస్థితి. ఆ స్ఫూర్తి ఎక్కడవరకు వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదటి హిందూ కోడ్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంలో కానీ రాజ్యాంగంలో హిందూ కోడ్ బిల్లు అనేది ఒకటి ఉండాలి, మహిళలకు కానీ పురుషులకు కానీ సమానత్వ హక్కులు ఉండాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో రాసిన సభాధ్యక్షులు, పాలిక శాసన సభ్యులు, గౌరవనీయ పెద్దలు, రామకృష్ణారెడ్డి గారికి మరి అదేవిధంగా నాతో పాటు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుడిగా ఉండి మాకు దశాభిశాపించినటువంటి వ్యక్తి మన పుచ్చేశ్వర గారికి, అదేవిధంగా అప్పారావు గారికి, రాంబాబు గారికి, జనరల్ సెక్రటరీ గోల్ గారికి, ఇంకా వేదికలు అందరి పెద్దలకి కార్యక్రమానికి ఇచ్చేటటువంటి నా సోదరులకు, బీసీ సోదరులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు 4 గంటలకు ఒక ప్రోగ్రాం ఉంటే చౌదరి గారు మమ్మల్ని ఆహ్వానించారు ఆ ప్రోగ్రాం పెట్టడానికి. సరే వచ్చాం. మరి కిషోర్ గారు నువ్వు హోటల్లో ఉండు, నేను నాకు ప్రోగ్రామ్ చూసుకొని వస్తానని చెప్పారు. ఏదన్నా ప్రోగ్రామ్ అని అడిగాను. జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం చూసుకున్న వలన నేను బీసీ నాయకుడిని కాబట్టి నేను మా జిల్లాలో ప్రతి సంవత్సరం ఎక్కడో చూడటండి జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూర్మాలు వేసేటువంటి వాళ్ళకి ఈరోజు మీరు పిలిచారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. నేను ఈ కార్యక్రమం అటెండ్ కావాలి, దయచేసి నది కూడా తీసుకెళ్ళండి అంటే నది కూడా తీసుకొచ్చాను. ఈరోజు నిజంగా మా అదృష్టం, ప్రతి సంవత్సరము జ్యోతిరావు పూలే విగ్రహానికి పూర్ణమాలు వేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మిస్ అవుతానేమో అనుకున్నా అది మిస్ కాకోకుండా మన చౌదరి గారి దయవల్ల ఈరోజు నాకు మరి అదృష్టం కలిగింది సందర్భంగా. నిజంగా మనందరికీ బీసీలకు ఒక దేవుడు లాంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. విద్య లేనటువంటి వ్యక్తులకు విద్యానందించినటువంటి వ్యక్తి ఒక గొప్ప దేవుడు జ్యోతిరావు పూలే గారు. ఆ రోజుల్లో స్వాతంత్రం రాకముందు నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విద్యావంతులు కానిటువంటి వ్యక్తులకు విద్యనందించాలనేటువంటి
సత్సంగంతో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి తొలి వస్తున్నారు. ఆయనే కాదు ఆయన భార్యను కూడా వేరే పిలిచి విద్య కోసము ఆమెను కూడా అంగీకృతం చేసినటువంటి వ్యక్తి తొలి వస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికలలో రిజర్వేషన్ స్వభావాన్ని బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పినటువంటి భావంతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి తొలి వస్తున్నారు. కాకపోతే